మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. గోల్కొండ వార్తలకి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. నేడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన సీఎం. కొత్త జోన్లు, రిజర్వేషన్లపై ప్రధానితో చర్చించనున్న కేసీఆర్. ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వం బాధ్యత అని తెలిపిన మంత్రి కేటీఆర్. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం 12:30 ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు కీలక సమస్యలపై ప్రధానితో సీఎం చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జోనల్ వ్యవస్థకు పలు ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సిఫార్సు చేయాలని ప్రధానిని సీఎం కేసీఆర్ కోరుతారు. 9-10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన సమస్యలపై కూడా ప్రధానితో చర్చిస్తారు. ఢిల్లీలోని ఉన్న ఏపీ భవన్ అంతా తెలంగాణ రాష్ట్రానికే చెందుతుందని, దానిని తమకే ఇవ్వాలని ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. ప్రజల అవసరాలను తీర్చడమే ప్రభుత్వ బాధ్యత అని, ఆ మేరకు తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎల్బీనగర్ నాగోల్కి దేవకి కన్వెన్షన్ హాల్లో గురువారం మననగరం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రజల చింతనకు పాలన తీసుకురావడానికి మననగరం కార్యక్రమం అని అన్నారు. హైదరాబాద్లో 10 జోన్లు, 50 డివిజన్లు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో బెంగళూరు వేదికగా భారత్తో ఆఫ్ఘనిస్తాన్ అరంగ్రేటన్ టెస్టు మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. దీనిలో భాగంగా పీఎంఓ ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ఓ లేఖ పంచుకుంది. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రతి ఒక్క విద్యార్థికి పౌష్టికాహారం అందించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలోని గిరిజన బాలురుల హాస్టల్ను శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం హాస్టల్కు వెళ్ళిన మంత్రి నూనె, పప్పులు, బియ్యం వంటకు ఉపయోగించే పదార్థాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వండిన ఆహారం రుచి చూశారు. విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. సిరి సంపదల కన్నా ఆరోగ్యమే మిన్న. డాక్టర్ చింతనుంటే అష్టైశ్వర్యాలు ఉన్నట్టే. డాక్టర్స్ టైం మీ గోల్కొండ టీవీలో ప్రతి మంగళవారం త్వరలో. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీదాపను విడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన ఆత్మకూరు నియోజకవర్గంలోని నాయకులకు తేల్చి చెప్పేశారు. ఆనం రాజకీయ గమనంపై కొంతకాలంగా ఊహగానాలు కొనసాగుతూ ఉన్న విషయం తెలిసిందే. ఆయనను తేదాప వీడి వైకాపాలోకి చేరతారనే ప్రచారం కొంతకాలంగా ఉంది. దానికి తోడు జిల్లా మహానాడు విజయవాడ మహానాడులకు ఆయన గైరాజరవడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. JNTUH వర్సిటీ NNS ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉచితంగా 100,000 నోట్ల పుస్తకాలను పంపిణీ చేశారు. నగరంలోని రాజ్భవన్ రోడ్లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వర్సిటీ వైస్ ఛాన్సలర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రక్తదానం మీద విస్తృతంగా ప్రచారం జరగాలని, వీలైనన్ని ఎక్కువ రక్తదాన శిబిరాలు పెట్టి రక్తదానాన్ని ప్రోత్సహించాలని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ బ్లడ్ డొనార్ డే సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. గివ్ బ్లడ్ సేవ్ లైఫ్ అనే నినాదంతో వరల్డ్ బ్లడ్ డొనార్ డేను కార్యక్రమాన్ని నిర్వహించారు.
8.5 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది. మోర్ల శ్రీనివాసరావు, ఎంపర్ల జగదీష్, పంది వెంకట్రావుకు జీవిత ఖైదు విధించింది. పంది వెంకట్రావు, పలగాని ప్రభాకర్ రావుకు బావమరిది. ముగ్గురు దోషులకు జీవిత ఖైదు విధించడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మడతపెట్టే స్మార్ట్ ఫోన్ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శామ్సంగ్ 2019 పర్సినాలో జరిగే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో దీన్ని ఆవిష్కరించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కొత్త టెక్నాలజీతో తయారు చేస్తున్న ఈ ఫోన్ శామ్సంగ్ ఏకంగా 2 మిలియన్ల దక్షిణ కొరియా వన్లకు విక్రయించాలని భావిస్తుందట. అంటే భారత కరెన్సీలో దాదాపు 125,000. ఈ మేరకు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి గోల్కొండ న్యూస్. మన రాష్ట్రం, మన టీవీ. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో. త్వరలో కృషి, పట్టుదల, క్రమశిక్షణ, సమయపాలన గల వ్యక్తులు మహోన్నతులుగా ఎదుగుతారు. లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించిన వారు సక్సెస్ పర్సనాలిటీస్గా నిలిచిపోతారు, తరతరాలుగా గుర్తుండిపోతారు. అలాంటి విజయాలను యువతకు స్ఫూర్తిగా అందించడం కోసమే ది గ్రేట్ సక్సెస్ పర్సనాలిటీ మీ గోల్కొండ టీవీలో ప్రతి బుధవారం త్వరలో మీ ముందుకు.